శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. రేపు 17వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు దేవీ నవరాత్రుల యొక్క మహోత్సవాలను మనం చేసుకుంటూ వెళ్తాం. ఈ దేవీ నవరాత్రుల్లో ఆకాశ దేవతలైన అంటే మనకు తొందరగా ప్రతిపాలించాయి తంత్రశాస్త్రం, కానీ తంత్రశాస్త్రంలో ఆకాశ దేవతలు అంటుంటాం. ఈ ఆకాశ దేవతలు ఏ రోజు ఏ పూజ చేసుకుంటే మంచిది, ఏ హోమ కార్యక్రమం చేసుకుంటే మంచిది, ఏ హోమ కార్యక్రమానికి అనుకూలంగా ఉంటుంది, తర్వాత ఏ రోజు ఏ పూజ చేసుకుంటే ఏ హెల్త్ విషయాన్ని వారికి బాగుంటుంది, వృత్తిపర విషయాల్లో బాగుంటుంది అనే విషయాన్ని నేను మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. తంత్రశాస్త్రానికి సంబంధించినంత వరకు కూడా ఆకాశ దేవతలైన ఈ 10 విద్యలు మన సంబంధించినంత వరకు కూడా మన యొక్క ఆరోగ్యాన్ని, వృత్తిపర విషయాల్ని ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ విషయానికి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగిస్తాయి. అంటే ఇది నేను స్వయంగా చూసింది, చాలామందికి నేను ఇచ్చిన తర్వాత వారు చేసుకున్న తర్వాత బాగుపడిన కన్ఫామ్గా చెప్పవచ్చు. అంత పాజిటివ్గా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. దీనిలో కొన్ని మంత్రధారణతో ఉంటుంది, కొన్ని హోమాలతో ఉంటుంది. మంత్రధారణ చేసుకోగలిగిన వారు చేసుకోగలిగితే మీకు చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. లేకపోతే హోమాది ద్రవ్యాలు, హోమాలు సంబంధించినంత వరకు కూడా మేము చేయగలిగినంత వరకు కూడా ఫ్రీగానే, అంటే మీకు సంబంధించినంత వరకు కూడా ఫ్రీ సర్వీస్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మా ఆఫీస్ సంస్థలో. ఇది ఎప్పుడు కూడా మీరు ఎవరైనా కూడా చేయించుకోదలుచుకున్నా, చేసుకోదలుచుకున్నా కూడా మీరు మా దగ్గరకు రాకపోయినా మీ దగ్గర మీకు అనుకూలంగా ఉంటే అక్కడ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాడో వాళ్ళు మాత్రం ఈ ప్రయత్నాలను ఎంతవరకు చేసుకోగలిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మొదటి అవతారంగా శైలిపుత్రిగా అవతారంగా మనం చెప్పబడుతుంది. మన వీడియోస్లో చాలా వాటిలో మనం చాలా విషయాలు చెప్పాం. ఈ శైలిపుత్రిక రోజు మనం మాతంగి హోమం చేస్తున్నాం. మాతంగి దశమహావిద్యల్లో మాతంగి హోమానికి ఆ రోజు దశమహావిద్యల్లో అది మొట్టమొదటిగా మాతంగి హోమం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మాతంగి హోమం అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఎవరికి బాగుండదంటే ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు, అంటే ఎక్కువగా వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉన్నవారు, అంటే రవికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే కంటి జబ్బులు, హార్ట్కి సంబంధించిన వారికి, ఆరోగ్యపరంగా ఇలాంటి వారికి, తర్వాత ఉద్యోగపరంగా అయ్యే కొంచెం హైయర్ స్టేజ్కి వెళ్ళడానికి ఉద్యోగపరంగా ఇబ్బంది కలిగిస్తున్న వారికి, ఉద్యోగ విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నవారికి కొంత ఇబ్బందులు కలుగుతున్న వారు ఈ మాతంగి అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వల్ల, అంటే హోమం చేసుకోవడం వల్ల, పూజ మీన్స్ హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి, విద్యలోనూ ఉద్యోగపరంగా కానీ కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్న వారికి ఈ యొక్క కారకత్వమైన గ్రహస్థితి, అంటే రవి ఈ మాతంగి అమ్మవారి యొక్క హోమం చాలా ప్రశస్తిగా చెప్పబడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం మాతంగి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మా త్రిముఖ దుర్గాదేవి జ్యోతిషాలయం నందు ఈసారి దేవీ నవరాత్రులు 17వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా కూడా మేము దేవీ నవరాత్రులను చేయి సంకల్పించాము. దీనిలో ఉన్న దశ మహావిద్యలు కూడా, అన్ని దశ మహావిద్యలన్నీ కూడా మేము ఒక్కోటి ఒక్కోటిగా మేము చేయదలుచుకున్నాము. ఈ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే చేసుకుందాము, ఇలాంటి విషయాలు చేసుకుందాము, ఇది ఫ్రీగా చేయబడను, అంటే హోమాలన్నీ కూడా ఫ్రీగా చేయబడను. ఇది కరోనా టైం కాబట్టి కొంత ఎవరైతే, అంటే వ్యక్తిగతంగా పాల్గొని తెలుసుకున్న వారు మాత్రం కొంచెం కష్టంగా ఉంది. అంటే మీరు ప్రయత్నించండి, ఒకసారి మాట్లాడినా మేము అది మీకు సజెస్ట్ చేయగలుగుతాం. తర్వాత మీరు రాకపోయినా కూడా మీ గోత్రనామాలు ఇలాంటి విషయాలను మీరు మాకు మీ కింద ఇచ్చే నెంబర్లతో మీరు సంప్రదించండి, మీకు అన్ని విషయాలు చెప్పబడతాయి. కాబట్టి మీరు చేసుకోదలుచుకున్న వారు ఎవరైనా, అంటే ఈ విషయాల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు మా కింద నెంబర్స్ని సంప్రదిస్తే మీకు అన్ని వివరాలు చెప్పడానికి మేము ప్రయత్నిస్తాము. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.